హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మంచి ఎడిటింగ్ గురించే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రిక్వెస్ట్ గైస్, అదేం లేదు, మన వీడియోని లైక్ చేయండి. జస్ట్ మీరు చూస్తారు కదా, ఒక లైక్ చేయండి గైస్, దట్ ఏంటంటే వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుంది, చాలామందికి రీచ్ అయితే అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్టయితే ఇందులో నేను ఫోటోస్ కానివచ్చు, ఇంకా హెచ్డి వీడియో కానివచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను ఇందులో నేను షేర్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ నోటిఫికేషన్ రాని వాడికి కూడా లింక్ షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రివ్యూ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీరు బిట్ మార్క్ అండ్ షేక్ ఆఫ్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఓపెన్ చేసినట్టయితే నేను ప్రతి ఒక్కటి కూడా అయితే ఈ విధంగా ఇక్కడ సెట్ అనేది అయితే చేసి పెట్టాను. అండ్ మీరు ఈ విధంగా ముందుకైతే స్క్రోల్ చేయండి. అండ్ ఈ విధంగా ముందుకు స్క్రోల్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ 10 seconds 58 milliseconds ఏవైతున్నాయి, ఇక్కడ నుంచి మనకి ఏంటంటే టెంప్లేట్స్ అనేవి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు లాస్ట్కి అయితే వెళ్ళిపోండి గైస్. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్లో 21 seconds 27 milliseconds ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేస్తే ప్లస్ మా ట్యాబ్ చేసి మీడియోలోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏదో ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు ఎండ్ ఏదైతే ఉందో బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి దీన్ని కట్ చేసి త్రిలెన్స్ మీద ట్యాబ్ చేసి దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా కరెక్ట్గా రాకపోతే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గేసి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా స్టార్టింగ్ అయితే వచ్చేసాయండి. స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఏదైతే మనకి ఇక్కడ టెంప్లెట్ అయితే ఉందో ఈ టెంప్లెట్ అయితే ఓపెన్ చేయండి. మీరు సింపుల్గా జస్ట్ స్టార్టింగ్ టెంప్లెట్ ఓపెన్ చేసేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అండ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట పిక్చర్స్ అనేది. నేను జస్ట్ ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అడ్జస్ట్ అనేది అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకు ఏంటంటే గ్రూప్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ముందు వీటికైతే మనం పెట్టేద్దాం. జస్ట్ ట్యాప్ చేసి ఏదో ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో దానిపైన యాప్ చేసి టెంప్లెట్ అనేది మీరు ఒక ఫోటోని అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ అండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్, ఇది ఏదైతే గ్రూప్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఏంటంటే మనకి ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. గైస్, గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 photos అయితే ఉంటాయన్నమాట. ఈ 3 photos మీరు ఏమి చేస్తారంటే జస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ అనేది ఆప్షన్ ఉంటుంది, జస్ట్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను, ప్లస్ మా ట్యాప్ చేస్తాను, మనకి ఈ విధంగా కంప్లీట్గా అయితే అడ్జస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కింద ఉంది కదా, దీనికి కూడా సేమ్ కలర్ అండ్ ఫిల్లప్ వెళ్ళి వేరే పిక్చర్ ఏదైతే ఉంటుందో మీకు నచ్చిన పిక్చర్ని అయితే ఈ విధంగా ఇక్కడ యాడ్ అని అయితే చేసుకోండి. ఓకే, నేను ఒక పిక్చర్ని అయితే యాడ్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పిక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీరు యాడ్ అనేది అయితే చేయండి. అనదర్ పిక్చర్ అనేది నేనైతే యాడ్ చేశాను ఫోటో. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత కేసు ఏం చేస్తారంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీరు స్టార్టింగ్లో కింద ఏదైతే ఫోటో యాడ్ చేశారో దీనిపైన క్లిక్ చేసేసి ఈ విధంగా మీరు ఇక్కడికి వచ్చేసి ఇది కొంచెం ముందుకు వచ్చేసి జస్ట్ ఈ విధంగా కిందకైతే స్క్రోల్ చేయండి గైస్. ఆ ఫోటో అనేది అంటే మనకి ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోకి మనకి ఫోటో అనేది కరెక్ట్గా ఫేస్ అనేది కనిపించేటట్లుగా మీరు ఆ విధంగా అక్కడ అడ్జస్ట్ అనేది అయితే చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా అడ్జస్ట్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో సింపుల్గా అది కూడా మనకి ఇదే విధంగా అయితే ఉంటుంది. జస్ట్ ట్యాప్ చేయండి, నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో క్లిక్ చేసిన తర్వాత ఓకే ట్యాప్ చేసి ఈ విధంగా సర్కిల్లోకి అయితే ఈ విధంగా పెట్టేసాయండి. అండ్ పెట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫోటో అయితే అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొక గ్రూప్ అయితే ఉంది కదా, జస్ట్ దాని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్ గైస్, మీరు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పైన ఏదో ఒక ఫోటోని అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను. అండ్ కింద ఫోటోస్ ఏవైతే ఉంటాయో వీటిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, మనకి సర్కిల్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక పిక్చర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను సర్కిల్లోకి అయితే ఓకే అక్కడ ఓకే
ఈ విధంగా సర్కిల్లోకి అయితే యాడ్ చేసేసాను. ఈ విధంగా గైస్ మీరు ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా అయితే యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇక యాడ్ చేసిన తర్వాత మీరు ఏంటంటే బ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫర్ట్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఎఫర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. జస్ట్ ఈ పిక్చర్ మా ట్యాప్ చేసే ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ అయితే చేసుకోండి, బ్యాక్ వెళ్ళండి. అండ్ అదే విధంగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసి లాస్ట్కి వెళ్ళి లాస్ట్లో ఏదైతే పిక్చర్ ఉందో సింపుల్గా క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎఫర్ట్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ పేస్ట్ అనేది అయితే చేసేసాయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఓవరాల్గా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఈ విధంగా స్టార్టింగ్ అయితే వెళ్ళండి. స్టార్టింగ్ ఏదైతే నేను లిరిక్స్ ఇచ్చానో వాటి మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు తిలెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కాపీ చేసుకోవాలి. లేదంటే నేను షేక్ ఎఫర్ట్లో కూడా ఎఫర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉండదు ప్రతిదానికి కూడా. అండ్ ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. అండ్ విష్యూ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి మై స్వీట్ హార్ట్ అయితే ఉంది కదా, హార్ట్ అని చెప్పేసి ఇక్కడ మీరు దీనికి కూడా అయితే పెట్టేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఏమైనా నేమ్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీరు టెక్స్ట్ అనేది అయితే ఇక్కడ చేంజ్ చేసుకోండి. అండ్ అక్కడ అదేవిధంగా ఫాంట్ కూడా అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత గైస్ ఏం చేస్తారంటే మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ షేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇక్కడ 4 అయితే ఉంటాయి కింద నుంచి. ఈ విధంగా ఈ 4 కూడా అయితే మీరు ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి కాపీ 4 లేయర్స్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళి జస్ట్ ఇక్కడ మీరు స్టార్టింగ్ బీట్ నుంచి కూడా అయితే ఇక్కడ యాడ్ అనేది అయితే చేసేయండి. చేసిన తర్వాత జస్ట్ ట్యాప్ చేసి ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్కి మనకి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో ఇది కూడా లాస్ట్కి. అండ్ థర్డ్ వన్ ఏదైతే ఉందో క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్కి వెళ్ళి రైట్ సైడ్కి అయితే క్లిక్ చేయండి లాస్ట్ వన్ జస్ట్. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏంటంటే మీరు ఈజీగా ఇక్కడ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. గైస్ వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.